ఈ రోజు నన్ను కొట్టి బ్రతుకుతావనేనా? పోనీ రేపు కొట్టనా, ఎల్లుండి కొట్టనా, అవతల ఎల్లుండి కొట్టనా, ఆడపిల్లల జోలికొస్తే ఎప్పుడంటే అప్పుడు, ఎక్కడంటే అక్కడ చెప్పి చెప్పి కొడతా. సముద్రాలు దాటగానే సంప్రదాయాలు కల్చర్ మర్చిపోతారా? ఇవి లేకపోతే పెళ్లి జరగదని విసిరేశారే, వీటి విలువ తెలుసా మీకు? ఇది జీలకర్ర బెల్లం. ఇవి రెండు వేరు చేయలేనంతగా కలిసిపోతాయి. పెళ్లి తర్వాత భార్యాభర్తలు కూడా జీవితాంతం అలా కలిసి ఉండాలని ఇవి తలపై పెట్టిస్తుంది. ఇది మంగళసూత్రం. మంగళం అంటే పవిత్రత, సూత్రం అంటే తాడు. ఇది మెడలో పడగానే పెళ్లి అగ్ని కంటే పవిత్రం అవుతుంది. పుట్టింటికెళ్తే అత్తారింటిని, అత్తారింటికెళ్తే పుట్టింటిని మర్చిపోకూడదనే రెండు బొట్లున్న తాళిని మెడలో కట్టిస్తారు. తలంబ్రాలంటే తలపై నుండి రాలిపడేవి. ఆ ఇంట్లో సిరి సంపదలు కూడా అలా వచ్చి పడాలనే తలంబ్రాలు పోయిస్తారు. ఏడడుగుల్లో ప్రతి అడుగుకి ఒక అర్థం ఉంది. మొదటి అడుగు అన్నపానాల కోసం, రెండో అడుగు సుఖ సంతోషాల కోసం, మూడో అడుగు వ్రతాల కోసం, నాలుగో అడుగు సంతానం కోసం, ఐదో అడుగు సంపద కోసం, ఆరో అడుగు పాడి పంటల కోసం, ఏడో అడుగు సఖ్యత కోసం. ఒకరి వెంట ఒకరు ఏడడుగులు నడిచి ఆరో ప్రాణంగా ఐదో తనాన్ని మూటగట్టుకొని నాలుగు దిక్కుల సాక్షిగా మూడు ముళ్ల బంధంతో రెండు జీవితాలు ఒకటయ్యేదే పెళ్ళంటే. క్షమించండి ధనంజయ గారు, వసుంధరికి ఈ పెళ్లి ఇష్టం లేదంట. రే, తొందరపడ్డాను, సారీరా. నాకు సారీ చెప్పడం ఏంటి బాబాయ్? నువ్వే కదరా దాని అన్నవి. నేను హాస్టల్ వార్డెన్. హాస్టల్లో ఉన్నంత వరకే మీ మంచి చెడ్డలు చూసే గార్డియన్. ఒక్కసారి కాంపౌండ్ బయటికి వెడితే మీరెవరు, నేనెవరు? ఇప్పటి వరకు ప్రతి విషయంలో మీ మాటే గౌరవించింది, ఈ ఒక్క విషయంలో రాజీ పడలేవా బాబాయ్? రాజీ పడక చేసేదే ఉందిరా. కానీ అసలు అతను ఎవరు? నమస్కారం అండి, నా పేరు తులసి. మీకు ఆస్తి పరుడే కావాలనుకుంటే మాకు కోట్ల ఆస్తి ఉంది. చదువుకున్నవాడే కావాలనుకుంటే నేను ఎంఈ చదివాను. గౌరవమైన కుటుంబం నుంచి వచ్చిన వాడే ఉండాలనుకుంటే మా నాన్నగారు జడ్పీ చైర్మన్. మీ అమ్మాయి చాలా అందంగా ఉందని ప్రేమించలేదు సార్. సంప్రదాయాన్ని గౌరవించే వసూలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకుందామని ఇంతకాలం వెయిట్ చేశాను. ప్రేమంటే ఒకరికొకరు నచ్చడం కాదు, ఒకరినొకరు నమ్మటం. మాది నిజమైన ప్రేమని మీరు నమ్మితే మమ్మల్ని ఆశీర్వదించండి. వెల్, ప్రస్తుతానికి ఇక్కడ ఐరన్ కర్టెన్ నేనే అనే విషయం అర్థమైపోయింది. సారీ సార్, మిమ్మల్ని అవమానించాలని కాదు. నో నో నో, నాట్ ఎట్ ఆల్. మీ క్వాలిఫికేషన్స్ తెలుసుకున్న తర్వాత నాకున్న క్వాలిఫికేషన్ ఒకటే, మీ ఇద్దరికి అక్షింతలు వేయడం. మెలేసావు కదరా, మెలేరా మేసం, తొడగొట్టావు కదరా, కొట్రా తొడా, కొట్రా తొడి. నీ బలం బలగం అందరూ కలిసి దశరథ రామయ్య ఊళ్ళోకి వచ్చి ఇద్దరు నెత్తికుపోగలరేమో. అదే నేనైతే నీ ఊరి నడిబొడ్డులో బడి దగ్గర కొడతా, గుడి దగ్గర కొడతా, ఇంటింట్లో దూరి ఏరి ఏరి కొడతా. తులసి పర్వత నేని తులసిరామ్. ఏం లేదమ్మా, చిన్న గొడవ అంతే. చిన్నదేంటి, పెద్ద గొడవ చేశాడు అమ్మా. తనకు సంబంధం, నాకు సంబంధం లేకపోవటం ఏంటి?
ఎదుటివాడు నాన చక్క పట్టుకుంటే నువ్వు ఊరుకుంటావేమో గానీ నరికేస్తా. అట్టగాదు చిన్నా, నీకేం నయ్యి ఉంటే చేస్తే అవతలు పరండి. నాన పరువు కంటే నా ప్రాణం ఎక్కువ కాదు. మీరేం మాట్లాడుతున్నారండి? నీకేం తెలియదు, నువ్వు లోపలికి వెళ్ళు. అది కాదండి, ఇది నా ఫ్యామిలీ మ్యాటర్, లోపలికి వెళ్ళు. తులసి, భార్యతో మాట్లాడే పద్ధతేనా ఇది? శుభమా అని పెళ్లి చేసుకుని మొదటిసారి ఊళ్ళోకి వచ్చావు, నీకెందుకురా ఈ గొడవలన్నీ? మన వాళ్ళందరిని తీసుకెళ్లి మిమ్మల్ని అన్ని మాటలు మాట్లాడుతుంటే చూస్తూ చేతులు కొట్టుకొని నిలబడమంటారా? వాళ్ళ గురించి ఆలోచించడానికి నేనున్నాను, అన్నయ్య ఉన్నాడు, నీ మేనమామ ఉన్నాడు, జిల్లా నిండా మన వర్గమే ఉంది. కానీ ఆ అమ్మాయి గురించి ఆలోచించవలసిన వాడివి నువ్వు ఒక్కడవే. ఈరోజు నువ్వు దశరథరామయ్య కొడుకు మాత్రమే కాదురా, వసుంధర భర్త. తన వాళ్ళు తెచ్చిన సంబంధం కాదనుకుని కోరి నిన్ను పెళ్లి చేసుకుంది. ఆడదెప్పుడు తన సుఖం తను చూసుకోదురా, భర్త క్షేమం కోరుకుంటుంది. చిన్నోడా, ఎక్కడైనా మనిషి చావుతో పగ ముగిసిపోతుంది, కానీ ఈ ప్రాంతంలో మనిషి చావుతో పగ మొదలవుతుందిరా, నీకు తెలియంది కాదు. సంతకం పెట్టు అన్నా. అన్నా, గేదెలు మెప్పుకుని పాలాపురం చేసుకునేటోళ్ళవి, ఇడిచిపెట్టన్నా. ఆగో! ఎంతమందికి రాముతో పొలం? ఇలాంటి పేపర్ మీదే కదరా నాకు అమ్మింది. మొన్న నాకు అమ్మావు, ఇప్పుడు యదవకు అమ్ముతున్నావు. రేపు నా పొలానికి యదవ వస్తాడు, నాదంటాడు, అప్పుడు నాకు కాలుద్ది, అప్పుడు నేను ఇది చూసి ఈ యదవ వస్తాడు. చెప్పానా, ఇది చూసి ఈ యదవ ఎగేసుకొస్తాడు. అన్నవరా తెలుసా? అన్న, 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 ఎవరన్నా? నీ అప్ప నియమైతే నాకేట్రా. ఆగట్రా. అసలు నువ్వు మమ్మల్ని ఎందుకు కొడుతున్నావురా? నువ్వు వాళ్ళని ఎందుకు కొడుతున్నావు? ల్యాండ్ కోసం. నేను వాళ్ళ కోసం. ఏంటి అసలు ఏం జరిగిందో తెలుసుకోవా? అక్కర్లేదు, నాకంతా తెలుసు. ఆ రోజు నువ్వు కావాలని వెళ్ళి దెబ్బలు తిన్నది నన్ను నమ్మించడం కోసం. నువ్వు మారలేదు, మారవు కూడా. ఈ జీవితం మన ఇద్దరిదే కాదు, మనల్ని కన్నవాళ్ళదే, మనం కన్నవాళ్ళది కూడా. వీడి కోసం అయినా ఉండలేవా? వీడి కోసమే వీడినైనా బతికించుకుందామని వెళ్ళిపోతున్నాను. వసు, తొందరపడి ప్రేమించవచ్చు, తొందరపడి పెళ్లి చేసుకోవచ్చు, కానీ తొందరపడి విడిపోకూడదు. ఆలస్యం చేయడం వల్లే ఎప్పుడు నా ఆనందాన్ని కోరుకునే నా అన్నని నా కళ్ళ ముందే పోగొట్టుకున్నాను. నేను మీకు అక్కర్లేకపోయినా మీరు నాకు కావాలి. నాకు అక్కర్లేదు. నా కోసం ఫోన్ చేసినా, పెద్దవాళ్ళని రాయబారానికి పంపినా, ఇద్దరం మిగలం బాబు మీద. డాడీ, ఇక్కడ నుంచి నువ్వు అటు, నేను అటు. డాడీ, చెప్పకుండా వచ్చావు, చెప్పకుండా వెళ్ళిపోగా నిజంగా వెళ్ళావు కదా. వదిలేసి ఎప్పుడు వెళ్ళు?
ప్రామిస్ నీతోనే ఉంటాను. ఆగు, నీతో మాట్లాడాలి. జీవితంలో మళ్ళీ నిన్ను చూడాలని, నీతో మాట్లాడాలని నేను కోరుకోవడం లేదు. ప్రతి కథకి ఒక ముగింపు ఉన్నట్టే మన కథకి ఉంటుంది. మన కథ ఎప్పుడో ముగిసిపోయింది. తెరి చూస్తే అక్కడ అన్ని ఖాళీ పేజీలు. వెళ్తానేమో కానీ నీ మనసులో నుంచి వెళ్ళను. నీ కొడుక్కి మామూలు జ్వరం అనుకుని డాక్టర్ సురేఖ దగ్గర తీసుకెళ్ళావు, గుర్తుందమ్మా? అది మామూలు జ్వరం కాదమ్మా, ప్రాణాలు తీసే వ్యాధి. ఈ నిజాన్ని డాక్టర్ తులసితో చెప్పింది. నీ కొడుకుని నీకు దూరం చేశాడని నువ్వు అనుకుంటున్నావు. బతికిన 10 రోజులైనా బిడ్డ సంతోషంగా ఉండాలని వాడనుకుంటున్నాడు. మరి విషయం కోడలికి చెప్పావా అంటే, ప్రపంచంలో అందరినీ పోగొట్టుకొని కొడుకే తన సర్వస్వంగా బతుకుతున్న దాని దగ్గరికెళ్ళి నీ బిడ్డ బతకడు అని చెప్తే అది బతకదు నాన్న అని ఏడ్చాడమ్మా.